नमस्ते वेलकम टू हॉट टॉपिक नेन जानकी करोना केसलो ओमिक्रॉन नेपथ्यंलो तेलंगाणलो स्कूल्स रीओपन पै उत्कंठ नेलकोंदे ఈ నెల 30వ తేదీ వరకు విద్యా సంస్థలకు సెలవులు ఇచ్చిన విషయం తెలుసిందే మరి ఆ తర్వాత ఏంటి అనే ప్రశ్న మొదలైంది విద్యా సంస్థల ప్రారంభంపై వివిధ వర్గాల నుంచి వస్తున్న ఒత్తిడిని దృష్టిలో ఉంచుకొని త్వరలో తుది నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వం యోచిస్తోంది ప్రస్తుతం ఇంటర్ డిగ్రీ విద్యార్థులతో పాటు 8 9 10 తరగతులకు ఆన్లైన్ క్లాసులు అయితే జరుగుతున్నాయి ఇప్పుడున్న పరిస్థితుల్లో విద్యా సంస్థలు తెరవడం కరెక్ట్ అంటారా ఒకవేళ తెరిచినా విద్యార్థులను స్కూళ్లకు పంపేందుకు తల్లిదండ్రులు సిద్ధంగా ఉన్నారా మళ్ళీ కేసులు పెరిగితే ఏంటి పరిస్థితి ఇప్పుడు ఇవే అంశాలు ఈ రోజు మనం హాట్ టాపిక్ లో డిస్కస్ చేద్దాం మనతో పాటు ఈ రోజు లైవ్ లో జాయిన్ అవుతున్నారు ఎడ్యుకేషనలిస్ట్ అండ్ ఎంవీ ఫౌండేషన్ ఫౌండర్ వెంకటరెడ్డి గారు అలాగే కేయు స్టూడెంట్ లీడర్ శంకర్ శివాజీ గారు అలాగే యూటిఎఫ్ ప్రెసిడెంట్ జంగయ్య గారు అలాగే తెలంగాణ పేరెంట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ నారాయణ గారు అందరికీ గుడ్ ఈవినింగ్ అండి నాడియో వినిపిస్తుందండి yes నారాయణ గారు మీతో స్టార్ట్ చేస్తాను ఫస్ట్ అయితే yes ఇప్పుడు మీరు ఆ 30వ తారీఖు తర్వాత అయితే స్కూల్స్ రీఓపెన్ అవుతాయని కూడా మనకి ప్రభుత్వం సన్నించి ఒక వార్త అయితే వినిపిస్తుంది ఆ ఓపెన్ చేస్తే మీరు పంపించడానికి సిద్ధంగా ఉన్నారని అనుకోవచ్చంటారా పేరెంట్స్ మీరు కనపడతలేరు మేడం yes మీ వాయిస్ వినిపిస్తుంది చెప్పండి ఇప్పటికే చాలా ఆందోళనలో ఉన్నారు పిల్లల తల్లిదండ్రులు ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో అయితే బడులు ఎప్పుడు తెరుస్తారని గ్రామ గ్రామాన ఎదురు చూస్తున్నారు యాక్చువల్లీ ఈ 17 మన మన మొన్నటిసారి సంక్రాంతి తర్వాత ఈ 15 రోజులు కూడా నడవవలసి ఉండే ఇప్పుడు అప్పుడు బంద్ చేయడమే చాలా ఆగ్రహం చెందిండ్రు తల్లిదండ్రులు పిల్లలైతే చాలా ఆగమవుతున్నారు చదువులు ఆగమవుతున్నాయి అండ్ చిలకల పొంటి కూలీలుగా మారిండ్రు లేబర్ గా పనిచేస్తున్నారు కాబట్టి పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులను మేము అడిగినప్పుడు ఏమంటున్నారంటే స్కూల్ తెరిస్తే ఒక స్కూల్ పట్టున ఉండడం వేరే సార్ పిల్లలు ఆగమవుతున్నారు మేము పనికి తీసుకుపోవాలని కూడా కాదు మా ఇంట్లో వస్తున్నారు ఇంట్లో భద్రత లేదు ఊర్లో భద్రత లేదు ఇంట్లో ఇట్లా ఆడపిల్లల్ని వదిలిపెట్టి రావడం ఎట్లా స్కూల్ అనేది తల్లిదండ్రులకు ఇప్పుడు చాలా డెఫినేషన్ చాలా క్లియర్ గా అర్థమైంది ఏంటంటే ఒక రక్షణ ఇచ్చే ప్రాంతం అనేది ఈ కరోనా నుంచి రక్షణ ప్లస్ అన్ని ఇబ్బందుల నుంచి రక్షణ ఇచ్చే ప్రాంతం బడి అనేది చాలా స్పష్టంగా డెఫినేషన్ బయటకు వచ్చింది కరోనా వల్ల నన్న నయం కాబట్టి పిల్లల చదువులు ఇక చదువుల విషయానికి వస్తే ఒక లయదప్పిన బాల్యం అయిపోయింది లయదప్పిన చదువులు ఒక తరం నిజంగా ఒక తరం మాత్రం వెనకబడిపోయే ప్రమాదం ఆల్రెడీ దాపురించింది కాబట్టి వెంటనే స్కూల్స్ అన్ని జాగ్రత్తలు తీసుకొని తెరవాలంటే తెరుస్తామా సున్నమేయము దుమ్ము కొట్టిన స్కూల్ కు వస్తారా అని అట్లా కాదు అడగడం అది ప్రాపర్ గా అన్ని ఏర్పాట్లు చేయమంటున్నాం అన్నిటికీ చేసుకున్నాం కదా ఆఫీసులకు శానిటైజ్ చేస్తున్నాం క్లోజ్ ఆఫీసులకు పోతున్నారు సెక్రటరియేట్ కు ఉన్న సెక్రటరియేట్ లో శానిటైజ్ చేస్తున్నారు అక్కడికి వెళ్తున్నారు బంద్ చేయలే ఎక్కడ మళ్ళీ జాగ్రత్తలు తీసుకొని మళ్ళీ అంటే వెంకటరెడ్డి గారు మనకైతే నార్మల్ గా అయితే పిల్లలకి స్కూల్స్ అన్ని కూడా ఫెస్టివల్ సందర్భంగా మనకి లీవ్స్ ఇచ్చారు కాబట్టి 17th నుంచి రీఓపెన్ అయ్యింటేనే బాగుండేది అని అంటున్నారా అంటే కంటిన్యూ చేయకుండా ఉంటే బాగుండేది అంటారా హాలిడేస్ కంటిన్యూ చేయకుండా రిధిమ్ అన్న సెలవులు పర్వాలేదు సెలవుల తర్వాత స్కూళ్ళకు రావాలి ఇమాజిన్ రెసిడెన్షియల్ స్కూల్లో ఒక 500,000 మంది బ్యాగులు మోసి బ్యాగులు తీసుకొచ్చి అంటే తల్లిదండ్రులు పోయి మళ్ళీ హ్యాండ్ ఓవర్ చేసి ఒక పెద్ద ప్రసాహనం అది అది పెద్ద పెద్ద ఎత్తున పని తల్లిదండ్రులకు ఆల్సో స్కూల్స్ ను చాలా కరోనా పద్ధతిలో వాటిని నడపాలి అని ఇప్పటి వరకు కూడా ఇప్పుడు రేపు స్కూల్ తెరుస్తారా లేదా కరెక్ట్ 15 రోజులు స్కూల్ బంద్ ఉన్నాయి ఒక సున్న వేసింది లేదు ఒక దుమ్ము దులిపింది లేదు అక్కడ ఒక యూనో అంటే కన్సర్న్ ఉండాలి ప్రభుత్వానికి కాబట్టి పిల్లల స్కూల్స్ ను మనం ఇంతవరకు పెయింటింగ్ శుభ్రం చేయలేదు అంటే మళ్ళీ యథాతథిగా బిజినెస్ యాజ్ యూజువల్ అనేటట్టుగా టీచర్లకు ఆర్డర్ ఇచ్చేసి మీరు 15 రోజులు రండి సగం రండి సగం పోండి అని స్కూల్ తెరిచినాక మళ్ళీ ఆ దుమ్ము స్కూల్లోకి వెళ్ళండి అని ఇట్లా సమ్వేర్ ఎక్కడో ఒక దగ్గర ఆ దృక్పథంలో ఆ పిల్లలు ఏమైతున్నారు అని పిల్లల పక్షం నుంచి పిల్లల దృక్పథం నుంచి ఆలోచించడం లేదు తల్లిదండ్రుల దృక్పథం ఏదో అడ్మినిస్ట్రేటివ్ ఇష్యూ కాదు ఇది 60 లక్షలు 70 లక్షల మంది పిల్లల యొక్క భవిష్యత్తు ఇది
ఆ పిల్లల యొక్క భవిష్యత్తును చాలా మైన్యూట్ గా ఇంకొకటి స్కూల్ యాజ్ అ యూనిట్ గా తీసుకోవాలి మండల్ యాజ్ అ యూనిట్ గా తీసుకోవాలి ఆదిలాబాద్ లో ఉన్న ఇంద్రవెల్లి స్కూల్ కు హైదరాబాద్ లో ఉన్న స్కూల్ కు తేడా ఉంటుంది ఇక్కడ ఉన్న కరోనా స్థితికి ఆదిలాబాద్ లో హాయిగా గాలిలో ఒక 20 మంది పిల్లలే ఉన్న స్కూల్ వందల స్కూల్స్ ఉన్నాయి 40 మంది ఉన్న స్కూల్స్ వందల వేల స్కూల్స్ ఉన్నాయి కాబట్టి టీచర్స్ కూడా ఏమంటున్నారంటే ఇప్పుడు ఇప్పుడే టీచర్స్ తో మాట్లాడితే మేము 15 రోజులకు ఇప్పుడు మేము పోయి ఏం చేయాలి సార్ అంటే పిల్లలు లేకుండా ఏంది ఇది ఏంది మాకు అండ్ ఆల్సో టీచింగ్ చేసి రైట్ ను కోల్పోతుంది పిల్లలకు విద్యా హక్కును ఎట్లయితే కోల్పోతుందో టీచ్ చేసి రైట్ కూడా తీసేసుకుంటున్నది ప్రభుత్వాలు కరోనా పేరు కాబట్టి వాళ్ళను టీచర్స్ ఆర్ అడల్ట్స్ వాళ్ళను అడిగి అడిగే అడిగినరా లేదా నేను ఇక్కడ జంగయ్య సార్ ఉన్నాడు అడగాలి మూసేటప్పుడు గానీ ఇంత పెద్ద పాలసీ నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఎవరన్నా పిలిచి యూనియన్లను కూర్చోబెట్టుకొని అయ్యా ఏం చేద్దాం అన్నారా అది మనం సార్ని అడుగుదాం కానీ బట్ ఐ డోంట్ అండర్స్టాండ్ పిల్లల యొక్క ఎక్స్పర్ట్ కమిటీ ఉండాలి మేమేమంటున్నామంటే మెడికల్ గా ఒక ఎక్స్పర్ట్ కమిటీ వేసి ఈ స్కూల్ అన్ని దేశాలలో అదే చేస్తున్నారు వాళ్ళు ఏం చెప్తే అది వింటున్నారు స్కూల్స్ గురించి ఆ ఎక్స్పర్ట్ కమిటీలో సైంటిఫిక్ గా కరోనా స్పెషలిస్టులు మెడికల్ స్పెషలిస్టులు సైకాలజిస్టులు అందరు కూర్చొని గవర్నమెంట్ కి సలహాలు ఇస్తాయి ఇట్లా ప్రభుత్వం ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకోలేదు ఇక్కడ ఎందుకంటే ఇది చాలా భవిష్యత్తు తరాల కోసం పనికొచ్చే భవిష్యత్తు తరాల మీద చాలా ప్రభావం అనుకుంటున్నాం కానీ ఇది ఒక అకాడమిక్ ఇయర్ విద్యా సంవత్సరం లాస్ కాదండి ఇది ఇది వెనకకు పోతుంది 5-6 ఏళ్ళ వెనకకు పోతుంది మళ్ళీ వాళ్ళని తీసుకురావడానికి చేసే ప్రయత్నాలు డబుల్ టీచర్స్ కావాలి మనకు 100,000 మంది టీచర్స్ ఉన్నారు కానీ ఇంకో 100,000 మంది టీచర్స్ 20 మందికి 10 మందికి ఒక టీచర్ కావాలి ఎందుకంటే అప్పుడు అంత సైకలాజికల్ గా వెనకబడిపోయారు ఆల్రెడీ 2 ఇయర్స్ కూడా నష్టపోయి ఉన్నారు కదా పిల్లలు కానీ టీచర్స్ కానీ ఆల్రెడీ మనకి 2 ఇయర్స్ నుంచి స్కూల్స్ కానీ విద్యా సంస్థలు ఏవి సరిగ్గా నడవలేదు కదా వెంకటరెడ్డి గారు కాబట్టి నేనేమంటున్నా అంటే ఇప్పుడున్న ఇన్వెస్ట్మెంట్ కానీ ఇప్పుడున్న టీచర్స్ పీపుల్ రేషియో కానీ సరిపోదు అంటే ఇంత పెద్ద ఉపద్రవాన్ని ఆలోచించడం లేదు మనం ఇప్పుడు ఒక ఇప్పుడు ఓల్డ్ ఏజ్ హోమ్ లో ఒక్కరికి ఒక్కొక్కరు ఉన్నారు సపరేట్ గా చూసుకుంటానికి పిల్లలకు కూడా 5 మందికి ఒకరు ఉండాలి 10 మందికి ఒకరు ఉండాలి ఈ ఉపద్రవంలో ఉపద్రవం నుంచి బయటకు వస్తున్నారు వాళ్ళ ఇళ్లలో ప్రాబ్లమ్స్ అయినాయి వాళ్ళ వాళ్ళ జాబ్స్ అయినాయి వాళ్ళ తల్లిదండ్రులై సైకలాజికల్ గా చాలా ఇబ్బంది ఉన్నది కూర్చోకలేకపోతున్నారు పిల్లలు స్కూల్లో ఒక అలవాటు ఓ రిధిం ఆ రిధిం ఏంటంటే గంట కొట్టంగానే స్కూల్ కు వెళ్ళాలి గంట కొట్టంగానే బడిలో టీచర్లు యాక్చువల్లీ నేను ఎప్పుడు చెప్తుంటాను పిల్లల్ని అడిగితే మా సార్ని చూడబుద్ధి అవుతుంది సార్ అంటున్నారు పిల్లలు మా సార్లను చూడబుద్ధి అవుతుంది మా సార్ల మీద జోక్ వేయబుద్ధి అవుతుంది ఇట్లా చెప్తున్నారు రహస్యంగా ఈ టీచర్లకు తెలియదు అంటే వాళ్ళకు ఒక మంచి వాతావరణం ఫ్రీడమ్ స్వేచ్ఛ ఈ స్వేచ్ఛ నుంచి మేము హరించి వేసిన వాళ్ళమైతాం కాబట్టి పిల్లలు పనులలో చేతులు చూడండి పిల్లలై మొత్తం మొద్దు వారిపోయినాయి అంటే మొత్తం ఆడి ఆ చిలకలల్లో పనిచేసి అండ్ ఆడపిల్లలు అయితే మ్యారేజెస్ ఇప్పుడు ఇంకా ఫిబ్రవరి మార్చ్ వచ్చేస్తుంది ఇంకా మ్యారేజెస్ చేసేద్దాం ఇంకా స్కూల్ నడవనట్టున్నాయి అనే దృక్పథంలోకి వెళ్ళిపోతున్నారు కాబట్టి ప్రోగ్రెసివ్ నుంచి చాలా రిగ్రెసివ్ పోయే అవకాశం ఉంది కాబట్టి అన్ని జాగ్రత్తలు తీసుకొని స్కూల్ తెరవమనంగానే జాగ్రత్తలు తీసుకోవద్దా ఆ కరోనా వస్తే ఏమైంది అనేది అనద్దు మీరు గవర్నమెంట్ ఎప్పుడైనా అన్ని జాగ్రత్తలు తీసుకొని పిల్లల్ని మనం స్కూళ్ళల్లోకి పంపిద్దాం స్కూళ్ళల్లో చాలా తక్కువ మంది ముఖ్యంగా ప్రైవేట్ స్కూల్స్ ఇష్యూస్ ఉండవచ్చు ఒక క్రౌడెడ్ స్కూల్స్ కానీ గవర్నమెంట్ స్కూల్స్ చాలా విశాలంగా ప్లే గ్రౌండ్ ఉంది అండ్ ఈచ్ స్కూల్ కు 45 మంది 50 మంది కన్నా లేరు యావరేజ్ గా చూస్తాయి 20-30 వేల మంది పాఠశాలలు ఉన్నాయి 30,000 పాఠశాలలు ఉన్నాయి 100,000 మంది టీచర్స్ ఉన్నారు కాబట్టి స్కూల్స్ లో ప్రైవేట్ స్కూల్స్ లో కూడా చిన్న స్కూల్స్ లో ఉన్న వాళ్ళందరూ పేద వర్గాలకు చెందిన వాళ్ళు ఫీజులు కట్టినరు ఇప్పుడు ఫీజులు కట్టిన తర్వాత స్కూల్ బంద్ చేయడం ఫీజులు కట్టంగానే స్కూల్ బంద్ చేయడం ఇదొక ఇదేదో ప్రైవేట్ యాజమాన్యం ఏమైనా చేస్తుందా సార్ అని అడిగింది ఒక ఆమె తల్లి ఇట్లే స్లమ్ లో ఏం సార్ ఫీజు కట్టంగానేనేమో ఓపెన్ చేస్తున్నారు తప్పున బంద్ చేస్తున్నారు ఏం సంగతి వాళ్ళు పాఠాలు చెప్తలేరు మళ్ళీ ఫీజులు వసూలు చేస్తున్నారు అని చెప్పి సో ఇట్లా చాలా చాలా ఇబ్బందుల పరిస్థితి నుంచి బయటపడి మనం తప్పకుండా స్కూళ్ళు ఓపెన్ చేసి పిల్లలకు వరల్డ్ బ్యాంక్ ఒక రిపోర్ట్ ఇచ్చింది పిల్లల మీద అంత ప్రభావం లేదు అని చెప్పి కాబట్టి పిల్లల మీద ప్రభావం లేకుండా చూసుకోవాలి అండ్ పిల్లల రిధిమును ఒక రైట్ అంటే వెంకటరెడ్డి గారు మనము కరోనాతోనే సహజీవనం చెయ్యాలి అని చెప్తున్న సందర్భం కాబట్టి నిపుణులు అంటే మనము ఆల్టర్నేట్ ఏమన్నా దానికి స్వీయ నియంత్రణను పాటించుకుంటూ స్కూల్స్ ఓపెన్ చేసుకుంటేనే నయమేమో ఎందుకంటే పిల్లల భవిష్యత్తు అనేది కూడా వెనక్కి వెళ్ళిపోతుంది కదా మీరు చెప్తున్నట్లు కరెక్ట్ ఇట్స్ 100% మీరు కరెక్ట్ చెప్పారు ఇది భవిష్యత్తు
తరాలలో ఒక పదేళ్ల తర్వాత ఇది కనిపిస్తుంది, అయ్యో మన గవర్నమెంట్స్ ఇట్లా చేయలేదు అనిపిస్తుంది. అంటే ఎంప్లాయ్మెంట్ లేకుండా పోతుంది, వాళ్ళకి చదువు రావడం లేకుంటే వాళ్ళకి ఒక ఒక స్కూల్ అనేది ఒక రిధిం పోతుంది అనేది మేము స్పష్టంగా చెప్తున్నాం. ఇప్పటికే ఉన్న అసమానతలు ఇంకా ఎక్కువ అసమానతలు అయ్యే ప్రమాదం ఉంది. ఎస్ రైట్ జంగయ్య గారు, గుడ్ ఈవినింగ్ అండి. అంటే మీరు ఏం చెప్తారు అంటే 30th తర్వాత స్కూల్స్ అయితే రీఓపెన్ చేయాలని కూడా గవర్నమెంట్ అయితే ఒక డెసిషన్ తీసుకుంటుంది కాబట్టి మీరేమంటారు? మీ ఆడియో మ్యూట్ లో పడింది సార్. మీ ఆడియో ఎస్ ఓకేనండి. ఎస్ మాట్లాడండి. ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని అయితే మేము టీఎస్ చెప్పి వ్యతిరేకిస్తున్నాం. వెంకటరెడ్డి గారు చెప్పినట్టుగా పిల్లల మీద ఎక్కువ ప్రభావం లేదు. గత 3 వేవ్లలో చూసినా కూడా 3 దశలుగా చూసుకుంటూ వస్తున్నాం. చనిపోయిన పిల్లల సంఖ్య 0.2% అంటే అది కూడా చనిపోయిన వాళ్ళు 5 సంవత్సరాల లోపు పిల్లలు మాత్రమే ప్రాణాపాయానికి గురయ్యారు. అయి తర్వాత పిల్లలంతా కూడా 20 సంవత్సరాల లోపల పిల్లలు ఎవరు కూడా ఈ పాండమిక్ గురి అయితే కావచ్చు, కానీ వాళ్ళ బయట సింప్టమ్స్ బయట పడలేదు. కాబట్టి ప్రభుత్వం ఏం ఆలోచించిందో కానీ ఈరోజు పిల్లలు వాహకంగా ఉంటారని ఆలోచన చేయొచ్చు. తల్లిదండ్రులకు అంటే స్కూల్ నుండి తల్లిదండ్రులకు తీసుకుపోయి అంటి చేయడం, తల్లిదండ్రుల నుంచి పిల్లలకు అంటి చేయడం అనేది ఉండొచ్చు. ఆ తర్వాత కొందరు అంటున్నటువంటి మాట్లాడితే మేము దాన్ని నమ్మడం లేదు, కానీ కొందరు ఈ డబ్బులు ఖర్చు అయితే ప్రభుత్వ పాఠశాలకి మిడ్ డే మీల్ తర్వాత హాస్టల్స్ ఇవన్నీ పెట్టాల్సి వస్తుంది కాబట్టి ప్రభుత్వం ఒక సాటో నడపడం లేదు అనేది కూడా అంటున్నారు. కానీ అది పెద్ద ఖర్చు కాదు ప్రభుత్వానికి, అది మేము ఏకీభవించలేదు. కానీ ఈరోజు ఏదైతే పిల్లల నుండి నేను పిల్లల్ని తెలుసుకున్నప్పుడు పిల్లలలో ఎవరు కూడా పనులకు వెళ్ళిపోతున్నారు, కొందరు పొలాల్లోకి వెళ్ళిపోతున్నారు పొలాలు ఉన్న వాళ్ళు. ఆ తర్వాత కొందరు పిల్లలు జులైగా అంటే బయట రోడ్ల మీద తిరుగుతూ వాళ్ళు అబ్బే గడిపేస్తున్నారు. కానీ బడికి వస్తే వాహకం అని కాదన్నప్పుడు బడికి వస్తే వాహకము, కానీ బయట తిరిగి ఆ పిల్లలు మళ్ళీ స్కూల్లోకి ఇంట్లోకి వెళ్తారు కదా, అది కూడా వాహకమే కదా. కాబట్టి పిల్లలు ఈరోజు పిల్లల వలన ఏమీ జరగలేదు, పిల్లల ప్రాణాలకు ముప్పు లేదు, తల్లిదండ్రులకు ముప్పు లేదు. కానీ ఈరోజు బళ్ళు బంద్ చేయడం అనేది సరైనది కాదు అనేది ఇంతవరకు యునెస్కో కూడా చెప్పింది. ఎన్ని మార్గాలు ఉంటే అన్ని మార్గాలను వెతకాలి ప్రభుత్వం, అన్ని మార్గాలను వెతికి తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలన్నీ తీసుకోవాలి. ఇప్పటి వరకే పిల్లలకు వేస్తున్నారు డోసులు, టీచర్లకు వేసిన 2 డోసులు అయిపోయినాయి, ఇప్పుడు బూస్టర్ డోసు నడుస్తుంది. ఇవన్నీ అయిన తర్వాత తీసుకునే జాగ్రత్తలన్నీ తీసుకున్న తర్వాత ఇప్పుడు ప్రాణాపాయం ఉంది అని మనం అనడం అంటే సరైనది కాదనేది నేను అంటున్నాం. తర్వాత ఇప్పుడు పక్క రాష్ట్రాలు కూడా నడుస్తున్నాయి బండ్లు, పక్క రాష్ట్రాలలో దేశంలో ఇతర దేశాల్లో అన్ని నడుస్తున్నాయి, అయినా కూడా మనకి ఈ తెలంగాణ మాత్రమే ఎందుకు బండ్లు బంద్ చేయడం అనేది మేము అడుగుతున్నాం. కాబట్టి ఇప్పటికే 2 తరాలు నాశనం అయినాయి. అంటే 1వ తరగతి ప్రైమరీలో ఉన్నటువంటి ఒక తరం అనుకుంటే, డిగ్రీ పీజీ పిల్లల్ని ఒక తరం అనుకుంటే, ఈ 2 తరాలు ఇప్పటికే ఈ 2 సంవత్సరాల పాండమిక్ కాలంలో పాడైపోయినారు, పిల్లల జీవితాలు నాశనం అయిపోయినాయి. దాన్ని గుర్తించడం లేదు ప్రభుత్వం, అసలు ఎందుకు గుర్తించలేదు ప్రభుత్వం? సమాజానికి దేశానికి చదువు నేర్పకపోవడం వల్ల నష్టం అనేది గుర్తించాలి ప్రభుత్వాలు. అది గుర్తించకుండా ఎట్లా తప్పించుకోవాలనేది చూడడం సరైనది కాదనేది మాకున్నటువంటి టీఎస్యూటిఎఫ్ గా మేమంటున్నటువంటిది. కాబట్టి ఈరోజు పిల్లల్ని ప్రాణాపాయం లేదు కాబట్టి ఈరోజు 30 వరకు పొడిగించాల్సిన అవసరం లేదు, వెంటనే 31 పాఠశాలలు ప్రారంభించి పాఠశాలలు నడపాలనేది ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. ఎస్ రైట్ శివాజీ గారు, మీరేమంటారు 30th అయితే స్కూల్ రీఓపెన్ చేస్తే ఈరోజు పిల్లలు ఎంతవరకు వెళ్ళే ఛాన్స్ ఉందని అంటారు? నమస్తే జానకి గారు, చర్చలో పాల్గొన్న అందరు కూడా నమస్తే. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఏం గ్రహించాలంటే దేశ భవిష్యత్తు రాష్ట్ర భవిష్యత్తు వైన్స్ టెండర్లనో లేదంటే వైన్స్ బార్లలో లేదంటే పబ్లలోనో కాదు, విద్యాలయంలో బడిలో ఉన్నది అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం గ్రహించాల్సినటువంటి అవసరం ఉన్నది జానకి గారు. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మద్యం పైన ఉన్నటువంటి శ్రద్ధ, భూముల రేట్ల పైన ఉన్నటువంటి శ్రద్ధ విద్యాలయాల పైన లేదు.
కరోనా ఫస్ట్ పానిక్ స్టార్ట్ అయినప్పుడు ఫస్ట్ మూసేసింది ఎడ్యుకేషన్. అవును, లాస్ట్ కు తెరిచింది ఏమో ఎడ్యుకేషన్. ఫస్ట్ మూసేసింది ఎడ్యుకేషన్, లాస్ట్ తెరిచింది ఎడ్యుకేషన్. ఫస్ట్ తెరిచింది ఏమో, లాస్ట్ గా మూసేసింది ఏమో వైన్స్ లో, ఫస్ట్ తెరిచింది ఏమో మళ్ళీ వైన్స్ లో. అంటే ఈ ఒక రాష్ట్ర ప్రభుత్వానికి మద్యం పైన ఉన్నటువంటి ఆసక్తి, శ్రద్ధ, భక్తి విద్యాలయాల పైన లేదు, స్కూల్ స్టూడెంట్స్ పైన లేదు. ఈరోజు రాష్ట్రంలో ఎన్ని టాయిలెట్స్ కావాలో రాష్ట్ర ప్రభుత్వానికి తెలుసా? ఎన్ని క్లాస్ రూమ్ లో అడిషనల్ గా కావాలో రాష్ట్ర ప్రభుత్వానికి తెలుసా? ఎన్ని స్కూల్స్ ఈరోజు అద్దె భవనాల్లో నడుస్తున్నాయి రాష్ట్ర ప్రభుత్వానికి తెలుసా? ఎన్ని కాలేజీలకు హాస్టల్స్ లేవు, అద్దె బిల్డింగ్స్ అసలు నడుస్తున్నాయి రాష్ట్ర ప్రభుత్వానికి తెలుసా? కరోనా పాండమిక్ సిచ్యువేషన్స్ లో మనం ముందుకెళ్తే, కరోనా ఒకవేళ గట్టిగా సెకండ్ వేవ్ లాగా కొడితే మన దగ్గర ఎక్విప్మెంట్స్ ఉన్నాయా? విద్యార్థులకు సంబంధించినటువంటి ఆ యొక్క పరికరాలకు సంబంధించినటువంటి హాస్పిటల్ స్టాఫ్ ఉన్నారా? హాస్పిటల్లో స్టాఫ్ ఉన్నారా? పోనీ విద్యాలయాలకు సంబంధించి ఒక విద్యాలయాన్ని ఎప్పటికప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి, అక్కడ ఉన్నటువంటి సమస్యలు రాష్ట్ర ప్రభుత్వానికి చెప్పడానికి మండల్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ స్కూల్స్ కి సంబంధించి డిఎంఈఓ ఉన్నాడా? రెగ్యులర్ డిఓలు ఉన్నారా? రెగ్యులర్ ఆర్జేడీలు ఉన్నారా? ఈ రోజు ఎడ్యుకేషన్ మినిస్టర్ కి విద్యాలయాల పైన, ఈ యొక్క స్కూల్స్ పైన అవగాహన ఉన్నదా పూర్తిగా? వీళ్ళు ఏ విధంగా స్కూల్స్ తెరుస్తా అని చెప్పేసి ముందుకెళ్తున్నారు? అసలు వీళ్ళ దగ్గర ఉన్నటువంటి డాటా ఏంది? ఎక్కడ ఎవరితోటి సర్వే చేయించారు? వీళ్ళకి ఇచ్చినటువంటి సర్వే రిపోర్ట్ ఏంది? ఒకవేళ జరగడానికి జరిగితే తీసుకోగలిగినటువంటి చర్యలు వీళ్ళ దగ్గర ఉన్నాయా? ఒకవేళ స్కూల్స్ మూసేస్తే మరి స్టూడెంట్స్ కి ఏ విధంగా ఈ రోజు మనం పంపుతాము ఆ యొక్క ఎడ్యుకేషన్ అనేది? మరి ఆన్లైన్ క్లాసులు చెప్తామా, లేకపోతే వీళ్ళు ఏ విధంగా తీసుకొచ్చి శాటిలైట్ ద్వారా చెప్తారా, లేదంటే వీళ్ళు ఏదో ఛానల్స్ ద్వారా కూడా కొంతమందికి రీచ్ చేస్తా ఉన్నారు ఈ యొక్క ఎడ్యుకేషన్ అనేది? అది ఎవరు కూడా పట్టించుకోవట్లేదు. మరి ప్రభుత్వ విద్యాలయాల్లో చదివే ఒక ప్రతి ఒక్క స్టూడెంట్స్ గురించి నష్టపోతున్నాడు. మరి ప్రైవేట్ స్కూళ్లలో చదివే లక్షలాది మంది స్టూడెంట్స్ ఈ రోజు బాగుపడుతున్నారు ఎందుకు? మరి ప్రైవేట్ స్కూళ్లలో చదివే స్టూడెంట్స్ కి ఈ రోజు ఆన్లైన్ క్లాస్ అని చెప్పేసి ఆ యొక్క స్టూడెంట్స్ కి ఆ యొక్క విద్యాలయాలు ఆ యొక్క స్కూల్స్ వాళ్ళకు ఈ రోజు ఆన్లైన్ ఎడ్యుకేషన్ ద్వారా వాళ్ళకి ఈ రోజు చెప్తా ఉన్నారు అంతో ఇంతో. సో ఒక 10% అన్న ఈ రోజు స్టూడెంట్స్ కి ఒక పని ఇస్తున్నది ప్రైవేట్ స్కూల్స్. మరి ఈ రోజు గవర్నమెంట్ స్కూల్స్ ఎందుకు నిద్రపోతున్నాయి? ఈ రోజు గవర్నమెంట్ స్కూల్స్ కి సంబంధించినటువంటి ఆన్లైన్ విద్యా బోధన ఎందుకు ఈ రోజు స్టూడెంట్స్ కి రీచ్ కాలేకపోతున్నది? అందుకే నేను అంటున్నా ఈ రోజు వైన్స్ ల పైన ఉన్నటువంటి శ్రద్ధ విద్యార్థుల పైన ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి స్పష్టంగా లేదు. వీళ్ళ యొక్క ఎడ్యుకేషన్ మినిస్టర్ కు ఫస్ట్ ఎడ్యుకేషన్ పైన ఈమెకు అవగాహన లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది స్పష్టంగా ప్రతి ఒక్కరికి అర్థమవుతున్నది. ఎప్పుడు స్కూల్ తెరవాలో చెప్పినప్పుడు మరొక గైడ్ లైన్స్ విడుదలయ్యాలి కదా, 10 రోజులు అయితే ఎందుకు విడుదల చేయలేకపోయింది రాష్ట్ర ప్రభుత్వం? ఇప్పుడు ఏదో కొత్తగా మళ్ళీ మాటలు తీసుకొచ్చి మేము మన బడి మన ఊరు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. మన బడిలో ఎన్ని బడులు ఉన్నాయి, ఎన్ని ఊర్లలో మన బడులు ఉన్నాయి, మన ఊర్లో ఎన్ని బళ్ళు ఉన్నాయి, ఎన్ని బళ్ళు మూసేసి రాష్ట్ర ప్రభుత్వం? స్కూల్స్ స్టూడెంట్స్ లేదని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం కూడా అన్ని స్కూల్స్ మూసేసింది కదా. మరి ఈరోజు కార్పొరేట్ శక్తులకు ఈరోజు విద్యాలయాలను మొత్తం కూడా అప్పగిస్తుంది కదా రాష్ట్ర ప్రభుత్వం. మరి ఈరోజు ఎందుకు ఈరోజు పేద విద్యార్థుల పైన ఎందుకు ఈ రాష్ట్ర ప్రభుత్వం కష్టతలు ఇస్తుంది? స్టూడెంట్స్ తెరవాలి, స్కూల్స్ తెరవాలి. తెలిసిన తర్వాత ఏ విధంగా ఎక్విప్మెంట్స్ ఉన్నాయి? ఒకవేళ కరోనా ప్రభావం చూపదగ్గితే ఏ విధంగా ఉంటుంది? ఈరోజు 15-18 వరకే ఈరోజు వ్యాక్సిన్ ఇస్తున్నాం. మరి 15 బిలో ఉన్నటువంటి స్టూడెంట్స్, ఈరోజు 10th క్లాస్ స్టూడెంట్ కరెక్ట్ గా అతను ఏజ్ తీసుకుంటే ఒక 10th క్లాస్ స్టూడెంట్ కి మాత్రమే వ్యాక్సిన్ ఇస్తాం. మరి 9th క్లాస్ స్టూడెంట్ పరిస్థితి అందుకే కదా శివాజీ గారు ఆల్టర్నేట్ లేదు కాబట్టి మనం స్కూల్స్ మూసేసుకుంటున్నాం కదా. పక్క రాష్ట్రాల స్కూల్స్ కి వెళ్తున్నా కూడా స్కూల్స్ బడులు క్లోజ్ చేయలేదు కానీ మనం క్లోజ్ చేసుకుంటున్నాం కదా ఇక్కడ. అంటే కేసెస్ ఎక్కువ అవుతాయి అనే నేపథ్యంలోనే కదా ఈ కరోనా అనేది అంతమయ్యేది ఉందా జానకి గారు? కరోనా అంతమైతదా? ఇప్పుడంతా అంతమయ్యేది, ఇది ఒక ఎక్స్పైరీ డేట్ ఉందా కరోనాకి? లేదు కదా. ఎప్పటికైనా ఈ సమస్య ఉంటది కదా, ఇది మనతో పాటు జీవిస్తుంది అని చెప్పేసి నిపుణులు చెప్తున్నారు, కేంద్ర ప్రభుత్వం చెప్తున్నది, ప్రపంచం చెప్తున్నది, డబ్ల్యూహెచ్ఓ కూడా అదే చెప్తున్నది అండి. కరోనా మనం బతికినంత కాలం మనతో పాటే ఉంటది అని చెప్తున్నది. మరి చెప్పిన తర్వాత చర్యలు చేపట్టాలి కదా. మరి కరోనా వచ్చింది ఇంకో 2 సంవత్సరాలు ఉంటది, అట్లనే ఉండనా? సార్ ఇంత ముందుకు అంటున్నాడు, ఈ రోజు స్టూడెంట్స్ అందరూ కూడా చేతులు గట్టి అయితే ఉన్నాయి, మట్టిలో పెడతా ఉన్నారు ఈ రోజు అని చెప్పేసి. సో ఈ రోజు నేచురాలిటీ కూడా స్టూడెంట్స్ రావాల్సినటువంటి పరిస్థితి ఉండదు. ఎందుకంటే కరోనాని ఎదుర్కొనే శక్తి, హ్యూమానిటీ పవర్ ఈ రోజు స్టూడెంట్స్, ఈ రోజు రైతు పొలంలో ఆడుకుంటేనే ఆ యొక్క హ్యూమానిటీ వస్తుంది, ఆ యొక్క హ్యూమన్ పవర్ వస్తుంది. కాబట్టి ఈ రోజు అట్లాంటిది ఉండాలి, ఈ విధంగా ఉండాలి. స్టూడెంట్స్ కి ఎడ్యుకేషన్ ఉండాలి. ఈ రోజు ఇంత ముందుకు స్టూడెంట్స్ కి ఏముంటుండే జానకి గారు అంటే మొత్తం చదివే ఉంటుండే, 24 అవర్స్ చదివే ఉంటుండే. ఈ రోజు అంతో ఇంతో ఆటలాడుకోవడానికి ఈ రోజు స్టూడెంట్ కి టైం దొరుకుతున్నారు. సో ఇది కూడా మంచి అవకాశంగానే భావించి అంతో ఇంతో ఎడ్యుకేషన్ ఈ రోజు అందించే ప్రయత్నం రాష్ట్ర ప్రభుత్వం చేయాలి. మరి చేయకుండా ఎందుకు ఈ రోజు నిద్రపోతా ఉంది రాష్ట్ర ప్రభుత్వం? మరి ఈరోజు ప్రైవేట్ స్కూల్స్ అందరూ కూడా ఈ రోజు స్టూడెంట్స్ కి, వాళ్ళ యొక్క స్టూడెంట్స్ కి ఈ రోజు ఆన్లైన్ ఎడ్యుకేషన్ అందిస్తా ఉంటే మరి గవర్నమెంట్ స్టూడెంట్స్ కి ఎందుకు ఈ రోజు ఆన్లైన్ ఎడ్యుకేషన్ లేదు? మరి వాళ్ళు ఏం పాపం చేశారు? అందుకే అడుగుతున్నా,
ఈ రోజు గవర్నమెంట్ ఇంకొక నెల మూసేస్తారు, ఇంకొక నెల మూసేస్తారు, ఎప్పుడు పెడతారు ఆన్లైన్ క్లాసులు? సరే ఆన్లైన్ క్లాసులు పెడితే ఈ రోజు మారుమూల ప్రాంతాలకు ఈ రోజు ఆన్లైన్ క్లాసెస్ రీచ్ అయ్యే అవకాశం ఉందా? నల్లమలకి రీచ్ అవుతుందా? హైదరాబాద్ కు రీచ్ అవుతుందా? ఖమ్మానికి రీచ్ అవుతుందా? వికారాబాద్ కు రీచ్ అవుతుందా? ఎన్నో ఒక గ్రామాలలో ఇప్పటికి ఫోన్ సిగ్నల్ రాని పరిస్థితి ఉన్నది. ఎన్నో గ్రామాల్లో ఈ రోజు ఇంటర్నెట్ సౌకర్యం లేదు. ఎంతో మంది స్టూడెంట్ కి తినడానికి తిండి లేదు, కట్టుకోవడానికి బట్ట లేదు, ఉండడానికి ఇల్లు లేదు. ఎక్కడ ఆన్లైన్ క్లాసులు నడుపుతారు? ఏ విధంగా ఈ రోజు ఆన్లైన్ క్లాసులు సక్సెస్ చేయగలుగుతుంది రాష్ట్ర ప్రభుత్వం? కేసీఆర్ మనవడు చదువుకుంటున్నట్టుగా ల్యాప్టాప్ ఆపిల్ ల్యాప్టాప్ లో చదువుకుంటున్నట్టుగా కేసీఆర్ కొడుకున్నటువంటి సౌకర్యాలు ఒక నిరుపేద కుటుంబాల నుంచి వచ్చినటువంటి విద్యార్థికి ఎందుకు లేదని ఈ రోజు ప్రశ్నిస్తా ఉన్నాం. ఎందుకు లేదు? రాష్ట్ర ప్రభుత్వం ఉన్నది ప్రజలకు, విద్యార్థులకు, ఈ యొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్లకు మేలు చేయడమే వీళ్ళ పని కదా. బడ్జెట్ పెట్టండి. ఎందుకు పెట్టారు? వైద్య టెండర్ల మీద వచ్చినటువంటి డబుల్ మొత్తం ఎడ్యుకేషన్ కి మలచండి. ఎందుకు ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్ళదు? ఆస్తులు మొత్తం అమ్మేస్తున్నారు కదా ఎక్కడికక్కడ భూములని, ప్రభుత్వ భూములని. మరి ఆ యొక్క అమ్మినటువంటి డబ్బులు ఎవరు ఖర్చు పెడుతున్నారు, ఎట్లా ఖర్చు పెడుతున్నారు? అది ఎడ్యుకేషన్ పెట్టండి. ఈ రోజు దేశ భవిష్యత్తు తరగతి గదిలో ఉందన్న విషయం రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు మర్చిపోతున్నది? 60,000 70,000 బుక్కులు చదివినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ రోజు విద్యాలయాలకు స్టూడెంట్స్ పోకుండా, మరి ఏ విధంగా విద్యాలయాలు ఈ రోజు బాగుపడతాయి, స్టూడెంట్స్ ఏ విధంగా బాగుపడతారు? నేటి బాలలే రేపటి పౌరులు కాబట్టి ఈ పౌరులు దేనికి ఉపయోగపడతారు? ఉపయోగపడాలా అంటే విద్యాలయాలకు స్టూడెంట్స్ పంపకపోతే జరిగే నష్టం ఏందో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు గ్రహించట్లేదు? వెంటనే స్కూల్స్ తెరవాలి, 100% తెరవాల్సినటువంటి పరిస్థితి ఉన్నది. తెలిసినప్పుడు దానికి తగినటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలనేది రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఒక్క స్కూల్ కి పబ్లిష్ చేయాలి. పబ్లిష్ చేయాలంటే అధికారులు ఉండాలి. అధికారులు ఉండాలంటే ఫస్ట్ ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేయాలి. నోటిఫికేషన్ విడుదల చేయాలంటే జాబులు ఇవ్వాలి. జాబులు ఇవ్వాలంటే 58 సంవత్సరాలు ఉన్నటువంటి ఉద్యోగ వ్యయ పరిమితిని 61 సంవత్సరాలు చేసి నిరుద్యోగుల నోట్లలో మన్నులు కొట్టి ప్రమోషన్స్ లేవు. 16-17 సంవత్సరాల నుంచి ఎంయూగా ఉన్న అతను ఇప్పటికీ ఎంయూగానే ఉన్నాడు. జానకి గారు ఒక్క నిమిషం అండి. ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో ప్రతి మండలానికి ఒక ఎంయూ ఉండాలి, కానీ 4 మండలాలకు ఒక ఎంయూ ఉండాలి. నేను స్కూల్స్ తెరిస్తే జరిగే పరిమాణాలకు తగిన అధికారి రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలి ఎప్పటికప్పుడు. సో నివేదిక ఇవ్వడానికి అధికారే లేనప్పుడు ఏ విధంగా స్కూల్స్ వీళ్ళు తెరుస్తారు? మరి ఏ విధంగా ముందుకెళ్దాం అనుకుంటారు? రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను అడుగుతాను. ఎస్ రైట్. నారాయణ గారు మీరు ఏమంటారు, మన పానలిస్టులు అందరూ కూడా స్కూల్స్ ఓపెన్ చేయాలి, ఓపెన్ చేసిన తర్వాత ఆల్టర్నేట్ జాగ్రత్తలు కూడా తీసుకోవాలి అని చెప్తున్నారు పెద్దలందరూ కూడా. ఎస్, మీరేమంటారు అంటే 31st కి స్కూల్స్ ఓపెన్ చేస్తే కనుక పిల్లల్ని పంపించడానికి ఈరోజు పేరెంట్స్ ఎంతవరకు సిద్ధంగా ఉన్నారు, అలాగే పిల్లలు రావడానికి కూడా సిద్ధంగా ఉన్నారని అనుకోవచ్చు అంటారా? ఇప్పుడు నేను అంటే నేను ఒక విద్యావేత్తగా ఉన్నాను, పేరెంట్స్ అసోసియేషన్ స్టేట్ ప్రెసిడెంట్ గా ఉన్నాను. మిగిలిన 3 అభిప్రాయాలు ఉన్నాయి కాబట్టి మళ్ళీ వాటినే రిపీట్ చేయడం కాకుండా నేను పేరెంట్స్ ప్రెసిడెంట్ గా, పేరెంట్స్ రిప్రజెంటేటివ్ గానే నేను మాట్లాడతాను. మాకు పేరెంట్స్ వాయిస్ అనే ఒక గ్రూప్, వాయిస్ వాట్సాప్ గ్రూప్ ఉంది. కొన్ని 100 మంది దాంట్లో ఉన్నారు. డిబేటు చేస్తున్నారని మార్నింగ్ చెప్పిన తర్వాత నేను అంటే మా పేరెంట్స్ యొక్క ఒపీనియన్ తీసుకున్నాను. మెజారిటీ పేరెంట్స్ ఒపీనియన్ అగేనెస్ట్ స్కూల్స్ రీఓపెన్, దే ఆర్ నాట్ ఇన్ ఫేవర్ ఆఫ్. కొంతమంది అనుకూలంగా ఉంటారు, కానీ మెజారిటీ మాత్రం వ్యతిరేకంగా ఉన్నారు. ఎందుకు వ్యతిరేకంగా ఉన్నారు అనే దాంట్లో వారు చెప్పిన కూడా ఏ కారణాలతో అయితే స్కూల్స్ మూసేశారు, పరిస్థితి బాగలేదని, ఏం బాగోలేదు కరోనా కంటే, ఇప్పుడు ఒమిక్రాన్ చాలా తీవ్రంగా ఉంది, తర్వాత కొంతమంది చనిపోతున్నారు, జబ్బు కేసులు ఎక్కువ అవుతున్నాయి కాబట్టి హబ్బులు లేకపోతే హబ్బులు అవన్నీ వాటి సంగతి వేరు. పిల్లల భవిష్యత్తు చాలా ముఖ్యమైనది, పిల్లల ప్రాణాలు చాలా విలువైనవి కాబట్టి తల్లిదండ్రులకి పిల్లల ప్రాణాలు పట్టుకున్నటువంటి ఆపేక్ష ఎవరు కాదంటానికి వీల్లేదు. అందువలన ఏ రోజైతే ఏ కారణమైతే స్కూల్స్ కాలేజెస్ క్లోజ్ చేశారో ఆ కారణం మరి తీవ్రమైన తప్ప ఈయన ఈ వారం 10 రోజుల్లో అదే తగ్గలేదు కదా. అంటే కేసులు తరిగినాయా అప్పటికిప్పటికి పెరిగాయి, అలాగే పరిస్థితి తీవ్రంగా ఉందో లేదో తీవ్రంగానే ఉంది. ఈ రోజు దాదాపు ప్రతి ఇంట్లో కూడా జ్వరం జబ్బు జలుబు ఇలాంటివి అన్ని కూడా ఇంటింటి సర్వే కూడా చేస్తున్నారు కదా. కాబట్టి ఆందోళన పెరిగింది, భయం పెరిగింది, తీవ్రత పెరిగింది. ఇలాంటి పరిస్థితుల్లో మా పిల్లల్ని బడికట్లా పంపిస్తాం మేము అనేటటువంటి భయం తల్లిదండ్రుల్లో ఉంది.
ప్రైవేట్ స్కూల్స్ వారేమో ఏం పడాలి అన్ని జాగ్రత్తలు తీసుకుంటాం, పిల్లల్ని బడికి పంపించండి, దాంతో పాటు మేము తీసుకోబెట్టేటువంటి కరోనా ఈ కోవిడ్ ప్రోటోకాల్ మెజర్స్ పాటించాలంటే కొంత అదనంగా ఖర్చు అవుతుంది కాబట్టి, శానిటైజేషన్ కానీ లేకపోతే ఇతర ఖర్చులు అవి ఉంటాయి కాబట్టి, డిస్టెన్స్ పాటించడానికి ఉన్నాయి కాబట్టి అదనంగా ఖర్చు అవుద్ది బట్ కాబట్టి మీరు రెండు మీరు అదనంగా ఫీజు కట్టండి, మీ పిల్లల్ని బడికి పంపించండి. ఈ ప్రైవేట్ స్కూల్ వాళ్ళు చేస్తున్నటువంటి గవర్నమెంట్ స్కూల్స్ సంబంధించిన పిల్లలు పంపిస్తే అన్ని జాగ్రత్తలు తీసుకుంటే బడి నడపచ్చు అనే అభిప్రాయం అందరికీ ఏకాభిప్రాయం, దాంట్లో భినాభిప్రాయం లేదు. కానీ ఏ జాగ్రత్త తీసుకోవచ్చు, ఎందుకని ఇంతకు శివాజీ గారు చెప్పినట్టుగా స్కూల్స్ లో ఏమున్నాయి ఏమి లేవు అనేది వారు ఎలాగో ఏకరువు పెట్టారు, కానీ వాటన్నింటి మనం చెప్పడం సరే అవసరం లేదు. రెండవది, ఇప్పుడు కోవిడ్ ప్రోటోకాల్ మెజర్స్ పాటించాలంటే మాస్కులు ధరించడం లేకపోతే, అంటే నారాయణ గారు మనకి ఆల్టర్నేట్ లే అంటే ఆల్టర్నేట్ చూసుకోవాలని, బట్ ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్ లో అయితే మనకి కరోనా అయితే కరోనాతో మనం సహజీవనం చెయ్యాలి అని ఇప్పుడు ఆల్రెడీ 2 ఇయర్స్ పిల్లలు అనేది భవిష్యత్ అనేది వెనక్కి వెళ్ళిపోయిన సిచ్యువేషన్ మనకి కళ్ళారా కనిపిస్తుంది, అంధకారంలో ఉన్నట్టుగా అనిపిస్తుంది. ఇందాక వెంకటరెడ్డి గారు చెప్పినట్టు ఇంకా మనము అంటే సేఫ్టీ మెజర్మెంట్స్ పాటించి స్కూల్స్కి వెళ్లాల్సిన సిచ్యువేషన్ కదా, అంటే ఇప్పుడు మళ్ళీ మనం స్కూల్స్ మానేసి క్లోజ్ చేద్దాము అంటే అది పిల్లలకి ఎంతవరకు కరెక్ట్ అని అంటారు? ఇప్పుడు చదువు కంటే ప్రాణం ముఖ్యం అండి, మాత్రం జరిగే నష్టం ఏమీ కాదు కాబట్టి, ఇప్పుడు అంటే కరోనాతో సహజీవనం చేయాల్సిందే నిర్ధారణకు రావడం అంటే ఇక జీవితాంతం కరోనా ఎట్లా ఉంటుందని చెప్పి ఎవరైనా చెప్తున్నారా ఏంటి? మరి కొంత కాలం అదే చెప్తున్నారు, అదే చెప్తున్నది కదా, డబ్ల్యూహెచ్ఓ కూడా అదే చెప్తున్నది కదా నారాయణ అన్నగారు, తప్ప ఎల్లకాలం ఎట్లా ఉంటుంది మన జీవితం ఎట్లా ఉంటుందని ఎవరు చెప్తారు? కాబట్టి ఇంకో వారం 10 రోజులు ఇంకో 4 రోజులు ఇంకో కరోనా తీవ్రంగా ఉంటుంది తగ్గవచ్చు, ఎప్పుడు ఎట్లా ఉండేది కాదు కదా, తగ్గిన తర్వాత మళ్ళీ తీసుకుని అనుకోండి, ఓ 10 రోజులు ఇంకా స్కూల్ లేట్ గా బిగిన్ ఓపెన్ చేస్తే 10 రోజులు మీరు ఎండాకాలంలో కూడా స్కూల్ నడపండి, లాస్ అయినటువంటి వర్కింగ్ డేస్ అయితే ఉన్నో ఆ వర్కింగ్ డేస్ మీరు తర్వాతనే కవర్ చేయొచ్చు. అంతేకాదు ఇప్పుడు స్కూల్స్ ఓపెన్ చేసినంత మాత్రాన మా టీచర్స్ బడిలో పాఠాలు చెప్తారనేటటువంటి గ్యారంటీ కూడా లేదు కదా, ఎందుకు లేదంటే రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు పని చేయనియట్లేదు. ఇప్పుడు 370 తీసుకొచ్చింది, టీచర్స్ అల్లకల్లోకి చల్లాచల్లా చేసి పారేసింది, ఎక్కడ వాళ్ళంటే వాళ్ళ టీచర్స్ కోసమే ఇప్పటికే ఇద్దరు చనిపోయారు, వాళ్ళందరూ కూడా ఎక్కడ మా ఆందోళనతో వాళ్ళు ఉన్నారు, బడికి రేపు బడి గంట కొట్టినా కానీ కడుపులు తీసినా కానీ టీచర్స్ వారి ఆందోళన వాళ్ళు 370 జీవనాలను రద్దు చేయబోతే టీచర్స్ ప్రశాంతంగా బడిలో పనిచేసే అవకాశం లేకపోయా టీచర్స్ బడిలోకి వచ్చి పాఠాలు చెప్పకుండా మీరు పిల్లలు బడికి పంపించినట్టు మాత్రం ఉండదు మాత్రమే కాబట్టి, మీరు ఇంకో వారం 10 రోజులు కరోనా తీవ్రత ఒమిక్రాన్ తీవ్రత తగ్గే వరకు మీరు కంటిన్యూ సెలవు కంటిన్యూ చేసి 10 రోజులు లేట్ గా ఇంకా ఓపెన్ స్కూల్స్ ఓపెన్ చేస్తే ఇంకో 10 రోజులు వరకు లాస్ అయిన వర్కింగ్ డేస్ ఇంకో 10 రోజులు ఎక్కువ పెంచే తగ్గుతుందని చూసి లాస్ట్ 2 ఇయర్స్ ఏం చేసాం నారాయణ గారు? మనం తీవ్రంగా ఉన్నా కానీ స్కూల్స్ ఓపెన్ చేయాల్సిందే, నష్టం జరుగుతుంది కదా, ఏం నష్టం జరుగుతుంది, జరిగే నష్టం పూడ్చుకునే అవకాశం లేదా, నష్టం నివారణ చేయలేము లేదా? నారాయణ గారు, నారాయణ గారు ఒక నిమిషం అండి, నారాయణ గారు ఒక నిమిషం, నారాయణ గారు నారాయణ గారు మీరు ఏమంటారు ఫైనల్ గా అయితే స్కూల్స్ రివోపెన్ చేయకుండా ఇంకొద్ది కాలం వేచి చూస్తేనే బెటర్ అని అంటున్నారా? అవునండి, నా అభిప్రాయం అదే అండి, అభిప్రాయం కాదు పేరెంట్స్ అభిప్రాయం, పేరెంట్స్ వారం 10 రోజులు ఆగండి పరిస్థితి చూద్దాము, తగ్గితే అనేది పేరెంట్స్ అభిప్రాయంగా నేను చెప్పగలను. Yes, రైట్. వెంకటరెడ్డి గారు చెప్పండి, శివాజీ గారు జానకి గారు ఒక్క నిమిషం, జానకి గారు చెప్పండి. అయితే ఈరోజు రాష్ట్రంలో మొన్న హరీష్ రావు గారు మాట్లాడినట్టుగా 25 మంది స్టూడెంట్స్ కి ఒక ఉపాధ్యాయుడు ఉన్నాడు అని చెప్పేసి రాష్ట్ర మంత్రివర్యులు హరీష్ రావు గారు చెప్పిండు. ఆయన ఎడ్యుకేషన్ మినిస్టర్ కాదు, కాకపోయినా చెప్పిండు ఆయన, ఆయనకు తెలుసో తెలియదో తెలియదు. మరి ఈ రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి స్కూల్స్ మొత్తం ఎత్తే వేస్తే ఒక స్టూడెంట్ కు ఒక ఉపాధ్యాయుడు అవుతారు లాస్ట్ కి, ఎందుకంటే ఈరోజు శ్రీ చైతన్య నారాయణ అక్షర అనే ఒక స్కూల్స్ ఈరోజు రాష్ట్రంలో విద్యార్థుల తల్లిదండ్రుల రక్తం దాగుతున్నాయి. ఈరోజు వీళ్ళు గవర్నమెంట్ ఎడ్యుకేషన్ కరెక్ట్ ఇవ్వక ప్రైవేట్ ఎడ్యుకేషన్ ని తల్లిదండ్రులు ఈరోజు కోరుకుంటున్నారు. ఎందుకు కోరుకుంటున్నారంటే ఇప్పటికీ కరెక్ట్ గా సరైనటువంటి స్కూల్స్ లో చాలా దూర ప్రాంతాల్లో ఉన్నటువంటి స్కూల్స్ లో ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ ఇప్పటికీ లేవు, ఇంగ్లీష్ మీడియం లేని స్కూల్స్ లేవు కాబట్టి ఈరోజు కార్పొరేట్ శక్తుల చేతుల్లో ఉక్కిరి బిక్కిరిగా మారినటువంటి తల్లిదండ్రుల విద్యార్థుల తల్లిదండ్రుల భవిష్యత్తు ఈరోజు అంధకారంలోకి వెళ్ళిపోయింది. వాళ్ళు పడుతున్నటువంటి బాధ ఈరోజు అంతా ఇంత కాదు, ఒక విద్యార్థి నేతగా నేను ఎంతో చూసిన, నేను కార్పొరేట్ శక్తుల పైన ఈరోజు ఫైట్ చేస్తున్నా నాకు తెలుసు కాబట్టి నేను చెప్తున్నా.
ఈరోజు విద్యా విధానాన్ని కరెక్ట్ గా నడపలేని రాష్ట్ర ప్రభుత్వం ఈ దౌర్భాగ్యమైనటువంటి ప్రభుత్వం. ఏడేళ్ల కాలంలో వీళ్ళు ఎన్ని టీచర్ పోస్టులను భర్తీ చేశారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఎన్ని పోస్టులు ఉండాలి, ఎన్ని పోస్టులు రెడీ చేశారు? ఇప్పటికీ 33 మంది ఎంఈఓలని పెట్టాలని, అంటే 33 మంది డిఓలను పెట్టి ఎంఈఓలను పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు కరోనా పాండమిక్ సిచ్యువేషన్ లో ఏ విధంగా బల్లు చేస్తే ఎందుకు సిద్ధంగా ఉన్నారు? మరి ఆ విధంగా ఈరోజు స్టూడెంట్స్ కన్నా జరిగితే ఒక మంచి జిల్లాలో ఒక హాస్పిటల్ ఉందా? లేదు. సెకండ్ వేవ్ లో ఈరోజు ఆక్సిజన్ దొరకక ఎన్నో ప్రాణాలు ఈరోజు గాల్లో కలిసిపోయి మూసీ నదిలో కొట్టుకుపోయినాయి, మనకు అందరు కూడా తెలుసు. మరి అట్లాంటి పరిస్థితి ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఏం ప్రణాళికలు ఉన్నాయి? మరి ఏ విధంగా ఈరోజు స్కూల్ తెరుద్దాం అనుకుంటున్నారు? తెరవద్దు అనేది నా డిమాండ్ కాదు, తెరవాలి, 100% తెరవాలి. ఈరోజు బస్ స్టాప్లలో పబ్లిక్ ఉన్నారు, జాతరలు నడుస్తా ఉన్నాయి, ఎవ్రీడే ఈరోజు సినిమా థియేటర్లు నడుస్తా ఉన్నాయి, బస్సులలో పోతా ఉన్నారు, వస్తా ఉన్నారు, పార్టీ మీటింగ్స్. అంటే శివాజీ గారు ఎన్ని రోజులు, అంటే మీరు స్కూల్స్ ఏమి క్లోజ్ చేయాలి అని మీ డిమాండ్ కాదు అనేసి అని అంటున్నారు, బట్ ఆల్టర్నేట్ గా మీరు చెప్పిన దానికి ఎండ్ గా అదే వస్తుంది. అంటే ఎన్ని రోజులు మనం అలా కూర్చుంటాము? ఇప్పుడు నారాయణ గారు కూడా అంటున్నారు పేరెంట్స్ అయితే ఈ రోజు వెల్ గా లేరండి, స్కూల్స్ పంపించడానికి ఓపెన్ అయినా కూడా ఇంకొద్ది రోజులు వేస్ట్ అయినా పర్వాలేదు అనేసి అని అంటున్నారు. అంటే ఇది ఎంతవరకు, లాస్ట్ 2 ఇయర్స్ నుంచి మనం అదే పాండమిక్ లో ఉన్నాం, పిల్లలు ఎంత నష్టపోయారు, ఫ్రీగా మనము పాస్ చేసేయాలి అని అంటున్నాం, ఎంతమంది పిల్లలు ఆత్మహత్యలు చేసుకున్నారు, ఇవన్నీ కూడా నిన్న మొన్నటి వరకు మనం చూసిన విషయమే కదా. ఎస్ మీతో మాట్లాడతాను మళ్ళీ వెంకటరెడ్డి గారు, ఎస్ దీని మీద మీరేమంటారు? ఒకటి చాలా సీరియస్ ఇష్యూస్ మనము మిస్ అవుతున్నాము. చాలా వరకు ఎస్సీ ఎస్టీ బీసీ పిల్లలు, ఒక తరం పిల్లలు ఇప్పుడిప్పుడే బడులకు వస్తున్న ఈ సమయాలలో ఇటువంటి బ్రేక్స్ అనేవి చాలా ప్రమాదం. తల్లిదండ్రులు అంటే ఒక జిల్లా ఒక యూనిట్ గా తీసుకొని అయినా, మండల్ ఒక యూనిట్ గా తీసుకొని ప్లాన్ చేయాలి దీనికి. ఎందుకంటే చాలా చోట్ల ఇది మన స్కూల్స్ చూస్తే ఒక దాదాపుగా 60-70% స్కూల్స్ లో 20-30 మంది పిల్లల కంటే ఎక్కువ లేరు ప్రభుత్వ పాఠశాలలకు వస్తే. అందులోనే ఎక్కువ పేద వర్గాలకు చెందిన పిల్లలు ఎక్కువ ఉన్నారు అందులో. ఆ స్కూల్స్ ను మొదలు ప్లాన్ చేయాలి. ప్రైవేట్ స్కూల్స్ అయితే అర్బన్ సెంటర్స్ లో ఉంటాయి, అర్బన్ సెంటర్స్ లో ఉన్న స్కూల్స్ కు ఒక ప్లాన్ చేయాలి. రూరల్ సెంటర్స్ లో ఉన్న స్కూల్స్ లో, రూరల్ ఏరియాస్ లో, గద్వాల అటు సూర్యాపేట ఇటు ములుగు ఆ లోకల్ ఊర్లలో, ఇప్పుడు మన మిత్రుడు శివాజీ చెప్పినట్టుగా అటువైపు వరంగల్ ఆ ఏరియా మొత్తం గ్రామాల్లో ఉన్న పిల్లలు ఆ గ్రామంలోకి వెళ్తారు, ఆ స్కూల్కి వెళ్తారు. ఆ గ్రామస్తులు కూడా ఎక్కువ మొబిలిటీ లేదు రూరల్ ఏరియా నుంచి, కాబట్టి ఆ ఊర్లో ఉన్న స్కూల్ టీచర్ డెఫినెట్ గా వెళ్ళాలి, టీచర్ జాగ్రత్తలు తీసుకోవాలి, 2 వ్యాక్సిన్స్ వేసిండ్రు కాబట్టి. బట్ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే చాలా ప్రమాదం, ఎంత ప్రమాదం ఉంది అనేది ఐ డోంట్ థింక్ మనము కానీ ప్రభుత్వం కానీ స్కూల్ బంద్ చేయగానే పరిష్కారము కాదు. కమ్యూనిటీస్ లో ఇప్పుడు ఇక్కడ హైదరాబాద్ లో చాలా స్లమ్స్ ఉన్నాయి, ఆ స్లమ్స్ లో పిల్లలు పిల్లల్ని కనుక చూస్తే ఒకటి భోజనం మిస్ అవుతున్నారు, మధ్యాహ్న భోజనం మిస్ అవుతున్నారు పిల్లలు, ఆ బస్సులు ఉంటున్నారు, అండ్ 500,000 మంది 3 పూటల భోజనం చేసే రెసిడెన్షియల్ స్కూల్స్ లో ఉన్నారు పిల్లలు. వీళ్ళందరూ కూడా పేద వర్గాలకు చెందిన పిల్లలు. ఈ పిల్లలకు చదువుతో పాటు న్యూట్రిషన్ అనేది చాలా ముఖ్యమైన అంశంగా మనం చూస్తాం, దేశవ్యాప్తంగా చూస్తున్నాం. కాబట్టి ఈ స్కూల్స్ ప్రొటెక్షన్ చేస్తాయి బయట సమాజంలో, కమ్యూనిటీలో దే ఆర్ నాట్ మిడిల్ క్లాస్. మిడిల్ క్లాస్ కన్నా నేను మాట్లాడుతున్నదంతా కూడా పేద వర్గాలకు చెందిన పిల్లలు. వాళ్ళకు ఒకటే రూమ్ లో వాళ్ళు ఆటలు ఆడుతూ అక్కడ స్లమ్ లో తిరగడం, ఆ బురదలలో తిరగడం, స్నానాలు లేవు. స్కూల్ ఉంటే స్నానం చేసి స్కూల్కి పంపేవాళ్ళు, స్నానాలు లేవు, అండ్ మొత్తం కూడా వాళ్ళ మీద ఒక అభద్రత. ఆడపిల్ల ఉంటే ఇప్పుడు ఈ వర్కింగ్ క్లాస్ లో స్లమ్స్ లో నుంచి ఇప్పుడు మనం చూసాం సింగరేణి కాలనీలో, అంటే ఆడపిల్లలుంటే పనికి పోవాలని కూలికి పోయేటప్పుడు పనికి పోయేటప్పుడు తీసుకొని పోయిస్తుంది ఆమె, వేరే ఇంటి రెంట్ తీసుకోవాల్సి. వెంకటరెడ్డి గారు ఒక్క విషయం, అంటే ఇందాక మనకి నారాయణ గారు చెప్పిన విషయమే, అంటే నారాయణ గారు ఏమంటున్నారంటే చాలా వరకు కూడా పేరెంట్ అసోసియేషన్ నుంచి కూడా నేను మాట్లాడుతున్నానండి, పేరెంట్స్ కూడా కొంతవరకు అంటే అయిష్టంగానే ఉన్నారు, కొంతమంది వెల్గా ఉన్నారు పంపించడానికి అని అంటున్నారు. ఓకే, ఇంకొకటి ఇందాక ఆన్లైన్ క్లాసెస్ గురించి కూడా మనకి శివాజీ గారు మాట్లాడారు, ఏమన్నారంటే ఇట్లా మీరు చెప్పినట్టు మారుమూల గ్రామాల్లో పిల్లలకి ఎంతవరకు ఇది ఆన్లైన్ క్లాసెస్ పెట్టినా కూడా అందుతుంది, దీనికి తగినట్టు ఏమైనా జాగ్రత్తలు తీసుకుని ఆల్టర్నేట్ చేస్తే బాగుంటుంది అని అంటున్నారు. అంటే ఇది ఎంతవరకు కరెక్ట్, అంటే గవర్నమెంట్ ఎలాంటివి తీసుకుంటే బాగుంటుంది అని అంటారు? ఎందుకంటే మనం కరోనా జీవించాలని నిపుణులందరూ చెప్తున్న సందర్భంలో పిల్లల భవిష్యత్తు కూడా అంధకారం కాకూడదు, కాబట్టి ఇలాంటివి ఏమన్నా సూచనలు అనేది గవర్నమెంట్ కి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది కదా.
ఉంది చాలా ఇంపార్టెంట్. ఆన్లైన్ అనేది పెద్ద జోక్ అండి, ముఖ్యంగా పేద వర్గాల పిల్లలకు. మన దగ్గర ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్, వైఫైలు, మన ఇంట్లో అంటే ఆ విధంగా కూడా గ్రామాల్లో పిల్లలు వెనకబడిపోతున్నారు. ఇప్పుడు ఆన్లైన్ క్లాసెస్ తీసుకున్నా కూడా ఆ విధంగా కూడా పిల్లలు ఆన్లైన్ ప్రత్యామ్నాయం కాదండి. మన దేశంలో ఆన్లైన్ ప్రత్యామ్నాయం కాదు. ముఖ్యంగా మొదటి తరానికి చెందిన పిల్లలు, ఎక్కువ శాతం మంది బడికి వస్తున్న పిల్లలకు ప్రత్యక్ష బోధననే దానికి దానికి మందు. ప్రత్యక్ష బోధన నువ్వు ఇంటికి పోయి చెప్తావా లేదా స్కూల్కి వచ్చి చెప్తావా అనేది. కాబట్టి చెప్పడం కన్నా ఎక్కువ, విద్య కన్నా ఎక్కువ కూడా ఒక మొబైల్, ఒక సోషలైజేషన్ మిస్ అయితే పిల్లలు వాళ్ళు మళ్ళీ మనం తీసుకురాలేము, మళ్ళీ ఆ రిధిం మిస్ అయితే. కాబట్టి అంటే నేను ఏమంటున్నానంటే, ఇది ప్లానింగ్ మీరు అన్నారు కదా, ఆల్టర్నేట్ ఏంటంటే ఒక మండలం యాజ్ ఏ యూనిట్ గా తీసుకుని అక్కడ స్కూళ్ళు ఎలా ఉన్నాయి, ఆ స్కూళ్ళల్లోకి పిల్లలు వస్తే ఏమైతుంది, ఎంతమంది రవాణా యూజ్ చేస్తున్నారు, ఎంతమంది రవాణా యూజ్ చేయకుండా అదే గ్రామంలో స్కూల్ కి వెళ్తున్నారు, ఇవన్నీ కూడా మ్యాపింగ్ చేయాలి ప్రభుత్వం. ప్రభుత్వము మూయాలనా తెరవాలనా అనేది కాదు, దట్ ఈస్ వెరీ రాంగ్ క్వశ్చన్. యాక్చువల్లీ ఎలా తెరవాలి, ఎలా పిల్లలకు పిల్లల్ని బడి నుంచి దూరం చేయకుండా చూడాలి. చాలా మంది 20-30% డ్రాప్ అవుట్ అయినరు ఇప్పుడు ఈ కరోనా కాలంలో. దాదాపు ఒక 15-20 లక్షల మంది పిల్లలు మిస్ అయినరు, స్కూళ్ళలో లేరు. వాళ్ళంతా కూడా బాల కార్మికులుగా మారిపోయారు. మహిళలు అయితే, గర్ల్స్ అయితే చాలా మంది బాల్య వివాహాలైనాయి, చాలా లెక్కలు చెప్తున్నాయి. కాబట్టి స్కూల్ అనేది తెరవాలనా మూయాలనా అనేది సమస్య కాదు, అది ఎలా తెరవాలి. అండ్ మన శివాజీ చెప్పినట్టుగా అన్ని వసతులు, అదనపు నిధులు. సి మనము ఇప్పుడు పెడుతున్న ఖర్చు కేవలం 6% బడ్జెట్ లో, 20% 40,000 కోట్లు కావాలి. అయితేనే ఇంకా కరోనాకు కరోనా నిధులు అదనంగా ఇవ్వాలి. అవి ఇచ్చి పెద్ద యుద్ధ ప్రాతిపదికంగా స్కూళ్లను బాగు చేస్తే, పక్క రాష్ట్రంలో చాలా రాష్ట్రాల్లో నడుస్తున్నాయి స్కూల్స్, అట్లా అట్లనేం లేదు, మొత్తం దేశమంతా మూయలేదు. బట్ పేరెంట్స్ విషయానికి వస్తే నారాయణ గారు స్టాటిస్టిక్స్ ఉండొచ్చు తన దగ్గర, కానీ గ్రామీణ ప్రాంతంలో ఉన్న కూలీ నాలి చేసే పిల్లల తల్లిదండ్రులు మాత్రం బడులు తెరిస్తే బాగుంటది. తెరిస్తే పిల్లలు బడి పట్టును ఉంటారు. బడి పట్టున అంటే బడి టీచర్స్ సంరక్షణలో ఉంటారు. కూలీకి పోతే ఎక్కడ ఉండాలనో తెలియదు ఆ పిల్లలకు. కాబట్టి పిల్లల్ని సంరక్షించే జాగా బడి. బట్ ఆ బడి కూడా ఈ దుమ్మున్న బడి కాదు, ఈ పెయింట్ అయిన బడి కాదు, నీట్ గా ఉన్న బడిని మనము చూసుకోవాల్సిన అవసరం ఉంది. అది అది అన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అది యూనియన్స్, టీచర్స్ యూనియన్స్. వెంకటరెడ్డి గారు, నీటిగా ఉన్న బడి అంటే ఇంకా కష్టంగా కార్పొరేట్ కోవాల్సిన పరిస్థితి. ఎందుకంటే మన తెలంగాణ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రం గురించే మాట్లాడుతున్నాను వెంకటరెడ్డి గారు. నేను ఏమంటున్నానంటే ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో నీటిగా ఉన్న బడులు లేవు. టాయిలెట్స్ లేని బడి ఉంది. టాయిలెట్ నేనేమంటున్నా, ఒక్క టాయిలెట్ లో 100 మంది స్టూడెంట్ కి సంబంధించినటువంటిది ఉన్నది. గ్రామీణ ప్రాంతాల్లో స్కూల్ పెచ్చలుగా ఊడి ఈరోజు శిథిలావస్థకు వచ్చి కూలిపోయే పరిస్థితి ఉన్నది. వర్షం వస్తే ఈరోజు స్కూల్లోకి వాటర్ వచ్చే పరిస్థితి ఉన్నది. వాటిని బాగా చేయాలి. పిల్లలు బడికి పోవద్దు అనేది వద్దు కదా, మనం బాగా చేయాలి వాటిని ఇన్వెస్ట్. జానకి గారు, మీరు ఇంతకుముందు ఒక ప్రశ్న అడిగారు, నేను దానికి సమాధానం చెప్పలేదు. అయితే రాష్ట్ర ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాలి. చర్యలు ఎట్లా తీసుకోవాలంటే, రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి ఒక సర్వే ప్రకారం స్టూడెంట్స్ కి ఎంత దూరంలో కూర్చోబెట్టాలి, ఎంత ప్రకారం కూర్చోబెట్టాలి, ఎంతమంది స్టూడెంట్స్ వస్తున్నారు, ఎంతమంది రావడానికి ఇష్టపడట్లేరు, వచ్చిన స్టూడెంట్స్ కి ఈరోజు ఫిజికల్ క్లాసులు చెప్పాలా లేదంటే ఆన్లైన్ క్లాసులు చెప్పాలా, ఆన్లైన్ క్లాసులకు ఏ విధంగా రీచ్ చేయగలుగుతాము, ఫిజికల్ క్లాసులకు వచ్చినటువంటి స్టూడెంట్స్ ని ఎంతమందిని చేయగలగాలి, మన దగ్గర ఉన్నటువంటి టీచింగ్ స్టాఫ్ ఏందనేది రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఒక ఖచ్చితమైనటువంటి సర్వే నివేదిక ఉండాలి. రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఇది లేదు. ఈరోజు టాయిలెట్స్ లేని స్కూల్స్ చాలా స్కూల్స్ ఉన్నాయి. అద్దె భవనాల్లో నడిచినటువంటి స్కూల్స్ ఉన్నాయి. ఈరోజు వర్షం వస్తే వాటర్ లోపలికి వచ్చే స్కూల్స్ ఉన్నాయి. ఈరోజు కిటికీలు లేని స్కూల్స్ ఉన్నాయి. కరోనాకు ముందు కూడా ఉన్నాయి కదా, కరోనాకు ముందు కూడా ఉన్నాయి. వాటిని బాగా చేయాలి. 40,000 కోట్లు 40,000 crores కావాలి భయ్. అది మన నేనేమంటున్నాను వెంకటరెడ్డి గారు, నేనేమంటున్నా ఒక్క నిమిషం నాకు టైం ఇవ్వండి. ఈ రోజు కరోనా లేక ముందుకు ఏదో విధంగా ఉన్నది, నడుపుకున్నాము, నడిచింది, పరిస్థితి మంచుకున్నప్పుడు మేము కూడా అడ్జస్ట్ అయినాం. ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వానికి విద్యార్థుల బంగారు భవిష్యత్తు కంటే ప్రధానమైనటువంటిది ఇంకెవరు ఉందా? విద్యార్థుల కంటే విద్యార్థులని, విద్యాలయాలని తీర్చిదిద్దడం కంటే ఇంకేమైనటువంటి గొప్ప విషయం ఏదన్నా ఉందా?
ఈరోజు చెరువులు, ఈరోజు వైన్స్, ఈరోజు రియల్ ఎస్టేట్ దందాలు, లేదంటే ఈ యొక్క పార్టీ నిర్మాణత్వం కంటే విద్యార్థుల బంగారు భవిష్యత్తే ముఖ్యం కదా. మరి యొక్క ఈ విద్యార్థుల బంగారు భవిష్యత్తు గురించి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు అడుగుతలేదు? ఈరోజు పేరెంట్స్ కమిటీలు ఈరోజు వద్దని చెప్పే పేరెంట్స్ కమిటీలు అన్ని కూడా దొంగ కమిటీలు అవన్నీ కూడా. ఎందుకు విద్యార్థులు రావద్దని చెప్తారు అంటే వాళ్ళు కార్పొరేట్ శక్తులకు ఈరోజు ఈరోజు కొమ్ము కాస్తురా, కార్పొరేట్ శక్తుల దగ్గర ఈరోజు ముడుపులు తీసుకురా, విద్యార్థుల స్కూళ్ళకు స్టూడెంట్స్ ఎందుకు రావద్దు, ఎందుకు రావద్దు ఈరోజు? అన్ని నడుస్తున్నారు యథా విధి అన్ని నడుస్తున్నప్పుడు స్టూడెంట్స్ ఎందుకు రావద్దు ఈరోజు స్కూల్స్ కి? స్కూల్స్ రావాలి కదా, పరిస్థితి ఉన్నది కదా. పేరెంట్స్ కమిటీ అందరిని అనట్లేదు, నేను ఏమంటున్నా అందరిని అనట్లేను, అందరిని అనట్లేను అండి. నారాయణ గారు మీరు ఒక నిమిషం ఆగాలి. పేరెంట్స్ అసలు దొంగ కమిటీ అనేటటువంటి మాటలు మాత్రం చాలా తీవ్ర మాటలు, వాటి ఉపశమనం విత్డ్రా చేసుకోవాలా లేకపోతే మర్యాద మీరు టీవీ డిబేట్ అన్నా లేకపోతే శివాజీని ఎలిమినేట్ అన్నా చేయండి లేకపోతే తప్పుడు వ్యాఖ్య చేయకుండా ఉంచండి. పేరెంట్స్ కమిటీ ఒక నిమిషం ఆగండి నారాయణ గారు, ఒక నిమిషం ఆగండి నారాయణ గారు. శివాజీ గారు అట్లా లేదు అంటే ప్రభుత్వం సైనించి అన్నారు, ప్రభుత్వం సైనించి కమిటీలు ఏవైతే ఉన్నాయో అట్లాంటివి అన్నారు, కానీ ఇప్పుడు పేరెంట్స్ అసోసియేషన్ నుంచి అనలేదు. నారాయణ గారు ఒక నిమిషం, నేను మొత్తం ప్లీజ్ నేను కన్క్లూడ్ చేసి మీరు మాట్లాడండి, నేను రాసుకుంట తర్వాత. నేను ఏమంటున్నానంటే ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వానికి ఏదైతే పేరెంట్స్ కమిటీలు చెప్తున్నాయో ఆ యొక్క పేరెంట్స్ కమిటీలకు నేను చెప్తున్నా, ఈ రోజు కార్పొరేట్ స్కూళ్లలో ఆన్లైన్ విద్యా బోధన నడుస్తుందా లేదా? ప్రైవేట్ స్కూళ్లలోనే మాత్రమే కరోనా వస్తుందా? ఆన్లైన్ బోధన నడుస్తున్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి ఇదే పేరెంట్స్ కమిటీలు మా ఆన్లైన్ క్లాసెస్ పెట్టమని చెప్పట్లేరు. ఇప్పటికీ 8 తారీఖు బంజేశ్వరు స్కూల్, ఈ రోజు 27, ఈ రోజు 26 రోజుల నుండి. వినండి ఒక నిమిషం ఆగండి, ఒక నిమిషం ఆగండి, ఎందుకు అట్లా ఒక నిమిషం ఆగండి. శివాజీ గారు కంక్లూడ్ చేయండి, కంక్లూడ్ చేయండి. నేనేమంటున్నా అండి, ఇప్పటికీ 19 రోజులు అవుతుందండి, ఇప్పటికి విద్యార్థులు ఇప్పుడు స్కూల్ ఎడ్యుకేషన్ కి ఈ రోజు విద్యార్థులు దూరం అయ్యారు. మరి దానికి సంబంధించినటువంటి ఆల్టర్నేట్ రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఏముంది? మీరు రాష్ట్ర ప్రభుత్వం ప్రతినిధికి వచ్చారా నారాయణ గారు? ఒక నిమిషం చెప్పండి నాకు, మీరు రాష్ట్ర ప్రభుత్వం ప్రతినిధికి వచ్చారా? మీరు నేను రాష్ట్ర ప్రభుత్వం కాదు, పేరెంట్స్ కమిటీ నేను చెప్తున్నా. ఈరోజు ప్రైవేట్ స్కూళ్లలో ఎన్నో కమిటీలు ఉన్నాయి, ఫీజుల నియంత్రణ కమిటీ ఉందా ఈరోజు ప్రైవేట్ స్కూళ్లలో? నేను అడుగుతున్నా ఈరోజు ప్రైవేట్ స్కూళ్లలో ఫీజుల నియంత్రణ కమిటీ ఉందా? బంగారు భవిష్యత్తును కూడా దృష్టిలో పెట్టుకోవాలని చెప్పేసి మేము మాట్లాడుతున్నది. నేను ఏమంటున్నానంటే ఈరోజు ప్రైవేట్ వినండి ఒక నిమిషం, నేనేమంటున్నా సార్ సార్ గో నేను ఒక నిమిషం నారాయణ గారు, నాది మీరు తప్పుగా కన్వే చేసుకోకండి, నేను ఒక నిమిషం ఒక సెకండ్ మాట్లాడతా, మీరే మాట్లాడండి, ఒక సెకండ్ మాట్లాడతా, మీరే మాట్లాడండి. నేనేమంటున్నానంటే నారాయణ గారు ఒక నిమిషం, నేను మాట్లాడిన తర్వాత మీరు మాట్లాడండి, నేను మాట్లాడండి. నేను ఒక నిమిషం, నేనేమంటున్నానంటే జానకి గారు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం దగ్గర అన్ని నివేదికలు ఉన్నాయి. ఈరోజు 46 GO ప్రకారంగా ఎన్ని ప్రైవేట్ స్కూళ్లలో ఎంత ఫీజులు తీసుకోవాలనేది రాష్ట్ర ప్రభుత్వం దగ్గర జీవోలు ఉన్నాయి, కాకపోతే అది అమలు చేయడం లేదు. పేరెంట్స్ కమిటీలు నిజంగానే ఉన్నాయి, పేరెంట్స్ కమిటీల వల్ల ఎంతో మందికి ఈరోజు న్యాయం జరుగుతున్నది నేను అప్రిషియేట్ చేస్తున్నా. విద్యార్థి సంఘాలు కూడా అందరూ విద్యార్థుల కోసం పోరాటం చేస్తారని నేను చెప్పాను, రాజకీయ పార్టీలు కూడా అన్ని రాజకీయ పార్టీలు ప్రజల కోసం ఫైట్ చేస్తారని నేను చెప్పాను. నేనేమంటున్నా, నేను ఒక విద్యార్థి లేతనే కాకపోతే అందరు విద్యార్థుల కోసం ఫైట్ చేస్తారు, నేను కూడా ఒప్పుకుంటున్నా. అందుకే పేరెంట్స్ కమిటీలు కూడా కొన్ని దొంగ కమిటీలు ఉన్నాయని నేను చెప్తున్నా, అందరిని అనట్లేను. నేను అందరిని అన్నట్టుగా మీకు అనిపిస్తే నిజంగా నేను సారీ చెప్తున్నాను. నారాయణ గారు మీరేమంటారు? డిబేట్ లో దొంగ కమిటీలు కూడా ఎందుకంటే ఉపయోగం కానీ మన సబ్జెక్ట్ గురించి మాట్లాడుకుందాం. ఎస్ నారాయణ గారు, ఇప్పుడు మీ ఒపీనియన్ అయితే ఏమంటారు అంటే కొద్ది రోజులు అయితే ఇంకా వెనక్కి వెళ్తేనే బెటరు అని అంటున్నారా? స్కూల్స్ క్లోజ్ చేస్తేనే బెటరా? ఇప్పుడు స్కూల్స్ విద్యార్థులకు జరిగే పిల్లలకు జరిగే పిల్లల ప్రాణం ఎంత ముఖ్యం, వారి భవిష్యత్తు ఎంత ముఖ్యం, కానీ పేరెంట్స్ ఉన్నటువంటి ఒపీనియన్స్ లో నేను చెప్పేది ఏంటంటే మిడిల్ క్లాస్ పేరెంట్స్ ముఖ్యంగా ప్రైవేట్ కార్పొరేట్ స్కూల్స్ లో పేరెంట్స్ నేరుగా చెప్పగలుగుతారు. వేరే మన వెంకటరెడ్డి సార్ చెప్పినట్టుగా రూరల్ లో ఉన్నటువంటి పూర్ గ్రామీణ ఎస్సీ ఎస్టీ బీసీ పేరెంట్స్ వాళ్ళు చెప్పలేరు, ఎందుకంటే వాళ్ళు మనలాంటి వాళ్ళు అర్థం చేసుకోవడం తప్ప వారు నేరుగా చెప్పకపోవచ్చు. కానీ సాజీప్రి వాళ్ళ స్కూల్స్ లో ఇవాళ రెసిడెన్షియల్ స్కూల్స్ ఉన్నాయి, రెసిడెన్షియల్ స్కూల్స్ లో సాజీప్రిగా లక్షల విద్యార్థుల దాకా ఉన్నారు, అంతా ఎస్సీ ఎస్టీ బీసీ టీచర్స్ మైనార్టీ టీచర్ మైనార్టీ పిల్లలు ఉన్నారు. వాళ్ళందరికీ ఉన్నటువంటి రెసిడెన్షియల్ స్కూల్స్ అన్ని కూడా వందల సంఖ్యలో విద్యార్థులు ఉన్నారు,
వందల సంఖ్యలో విద్యార్థులు ఉంటే రెండు మాత్రం టాయిలెట్స్ ఉంటాయి, స్నానం చేసే అవకాశం కూడా లేదు, ఆ రకమైన ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నారు. వాళ్ళందరినీ ఒక రూమ్ లో కుక్కుతారు, అట్లాంటి పిల్లలు ఒకళ్ళ మీద కుక్కుంటూ ఉంటారు. అట్లాంటి తీవ్రమైన పరిస్థితి ఉన్నప్పుడు మనం వచ్చే మన 20-30 మంది విద్యార్థులు ఉండేటటువంటి స్కూల్ ఏమో నిజంగా ఏం పర్లేదు అనుకోవచ్చు, కానీ వందల సంఖ్యటువంటి రెసిడెన్షియల్ స్కూల్స్ ఉన్నాయి, హాస్టల్స్ ఉన్నాయి, మరి వాటి సంగతి ఏంటి? వాడిని పోనీ సార్ చెప్పినట్టుగా మ్యాపింగ్ చేసి ఎక్కడ నడిపే అవకాశం ఉంటే అక్కడ నడపటం, ఎక్కడ నడిపే అవకాశాలు లేకపోతే జాగ్రత్త చర్యలు తీసుకునే అవకాశం లేకపోతే వాటికి ఆన్లైన్ ఎడ్యుకేషన్ కానీ పర్ఫెక్ట్ గా ఇచ్చేటటువంటి పట్ల ఎలక్ట్రానిక్ గార్డ్ గేట్స్ కానీ లేకపోతే వైఫై కానీ ఇంటర్నెట్ కనెక్షన్ కానీ డేటా కానీ ఇవన్నీ ఆ రకంగా నడిపే ప్రయత్నం చేయాలి. ఆ రకంగా గ్రేడింగ్ నడిపే అవకాశం ఉన్న దగ్గర నడపటం, నడిపే అవకాశం లేనటువంటి వాటికి ఆల్టర్నేటివ్ గా ఏర్పాటు చేసేదే తప్ప పిల్లల భవిష్యత్తు నష్టపెట్ట చదువు పాడైపోయిన పర్వాలేదు పేరెంట్స్ వరకు కోరుకోరు. కాకపోతే ఇంకో 4-5 రోజులు పరిస్థితి తగ్గితే మరీ మంచిది, అందరికీ మంచిదే కదా. ఈ రకమైన జానకి గారు ఒక ఒక విషయం నాకు అర్థం కాని విషయం ఏంటంటే, ఇంకో 20 రోజులైనా కరోనా తగ్గుతుందా, ఒక సంవత్సరమైనా కరోనా తగ్గుతుందా, ఎప్పుడైనా విద్యాలయాలు తెరవాల్సిందే కదా. ఇప్పుడు తెరవండి, తగు జాగ్రత్తలు ఇప్పుడు తీసుకోండి, రాష్ట్ర ప్రభుత్వం ఉన్నది అందుకోసమే కదా. ఈ రోజు ఒకరోజు మీరు చెప్తున్నట్లు అందరూ కోరుకునేది కూడా అదే. ఎందుకు అనేసానంటే మనం కరోనాతోనే సహజీవనం చేయాల్సిన సిచ్యువేషన్ కాబట్టి ఆల్టర్నేట్స్ తీసుకుని ప్రభుత్వం అనేది స్కూల్స్ ఓపెన్ చేస్తేనే బెటర్ అనేదే మన ప్యానెల్ లో అందరు చెప్తున్న సిచ్యువేషన్ కూడా అదే. ఎందుకంటే ఇదే మనం కొత్త డిబేట్ కాదు, పాండమిక్ నుంచి మనం 2 ఇయర్స్ నుంచి పిల్లల మీద స్కూల్స్ మీద మనం డిబేట్స్ చేస్తూనే ఉన్నాం కదా. అదే అదే చెప్తున్నానండి, ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి నివేదిక ప్రకారం ఖచ్చితంగా స్కూల్స్ తెరవాల్సిందే. ఏదో పేరెంట్స్ కమిటీలు చెప్పినంత మాత్రాన మొత్తం మూసేస్తామంటే కాదు. ఈ రోజు అట్టడుగు వర్గాలు, ఈ రోజు తిండి లేని విద్యార్థులు ఉన్నారు, చాలా మంది ఉన్నారు, దూరపు ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళు, వాళ్ళ ఒపీనియన్ తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఈరోజు చెప్తున్నాము. హైదరాబాద్ లో కూర్చొని ఈ రోజు మీటింగ్లు పెట్టుకొని వాళ్ళంతా వాళ్ళు డిసైడ్ చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి పేరెంట్స్ ని ఆ యొక్క వాళ్ళ యొక్క అభిప్రాయం చెప్పాలని చెప్పి ఈరోజు నేను చెప్తా ఉన్నాను. జంగయ్య గారు ఫైనల్ గా మీరే అంటారు, ప్యానెల్ లో అయితే వివిధ వాదనలు అయితే వినిపిస్తున్నాయి. రైట్ వెంకటరెడ్డి గారు మీరు ముగించండి ఫైనల్ గా, అంటే మన ప్యానెల్ లో కూడా వివిధ వాదనలు అయితే వినిపిస్తున్నాయి స్కూల్స్ కి సంబంధించి. సరే, ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు అయితే రెండు రకాలుగా వర్గీకరించవచ్చు. ఒకటి ప్రైవేట్ పాఠశాలలో చదివే పిల్లల్ని వర్గీకరణ, ఒకటి ప్రభుత్వ పాఠశాలలో చదివే పిల్లల్ని ఒక రకంగా మనం చూడాల్సింది. ప్రైవేట్ పాఠశాలలో చదివే పిల్లల్ని తల్లిదండ్రులు ట్యూషన్స్ పెట్టించే అవకాశం ఉంది, డాటా ఉంటుంది అందుబాటులో, నెట్ అందుబాటులో ఉంటుంది, ఫోన్ అందుబాటులో ఉంటుంది, ఇవన్నీ అందుబాటులో వీళ్ళకి సకల సౌకర్యాలు ఉండే అవకాశం. అట్లాగే ఈ ప్రభుత్వ పాఠశాలలో చదివే పిల్లలకు, పేద పిల్లలు, ఆ పిల్లలకు ఫోన్ ఉండదు, నెట్ అందుబాటులో ఉండదు, ఫోన్ ఉంటే డాటా ఉండదు. ఈ పిల్లలు తల్లిదండ్రులు కూడా అంత అవగాహన లేనటువంటి తల్లిదండ్రులు, అంటే నిరక్షరాస్యులైనటువంటి తల్లిదండ్రులు ఆ పిల్లల్ని పనులకు పంపించే అవకాశం. అవును, ఈ మధ్య కాలంలో ఈ 2 సంవత్సరాల కాలంలో ఒక 5-6 గ్రామాలని నేను పరిశీలిస్తే 8th క్లాస్ నుంచి 12వ తరగతి వరకు దాదాపు 33 మంది పిల్లలు, ఒక 5-6 గ్రామాలు మాత్రం 33 మంది పిల్లల్ని పెళ్లి చేసింది నా స్కూల్ పరిధిలో ఉన్నటువంటి గ్రామాలలో. అంటే బాల్య వివాహాలు పెరిగిపోతున్నాయి, బాల కార్మికులుగా మారిపోతున్నారు. ఈ ఇది కేవలం ప్రభుత్వ పాఠశాలలో చదివే పిల్లలే, చెడు వ్యసనాలకు గురయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఈ ప్రైవేట్ పాఠశాలల పిల్లల కన్నా ప్రభుత్వ పాఠశాలలో చదివే పిల్లలు అవుతున్నారు. నారాయణ గారు అన్న విషయం ఏంటంటే, నారాయణ గారు ప్రభుత్వానికి అనుకూలంగా మాట్లాడినని నేను అనుకోవడం లేదు. ఎందుకంటే ఈరోజు పిల్లలు పేద పిల్లలకు ప్రాణాలను దృష్టిలో పెట్టుకుని మాట్లాడేటువంటి మాటలు తప్ప, వాళ్ళ చదువు పాడు చేసి ఏదో పిల్లలు ఇంటి దగ్గర ఉండాలనే ఆలోచన మాత్రం నారాయణ గారు కాదు. అది వారు ఆలోచించాల్సిందంటే, ఇప్పటికీ జాగ్రత్తలు చాలా ఉన్నాయి, తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు. ఇప్పటికీ వ్యాక్సినేషన్ అయిపోయింది, పిల్లలకి అయిపోయింది, టీచర్లకు అయిపోయింది, పెద్దలకు కూడా అయిపోయింది. వీళ్ళందరికీ అయిపోయిన తర్వాత ఈ ప్రాణాపాయం ఎందుకు వస్తుంది? ఈరోజు అది కూడా ఆవరణ పరిశుభ్రత కూడా తీసుకోవాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి, ఆవరణ పరిశుభ్రంగా ఎందుకు చేయకూడదు? ఇంకొకటి, ఈ ఆరోగ్య కార్యకర్తల్ని పాఠశాలలో అందుబాటులో ఉంచాలి ఎప్పటికప్పుడు. కానీ ఈ పేరుతోటి ప్రభుత్వ పాఠశాలని ఆఫ్ చేయడం అనేది సరైనది కాదు. ప్రభుత్వ పాఠశాల ప్రత్యక్షంగా నిర్వహించడమే సరైంది అనేది ఉపాధ్యాయ సంఘాలు, తల్లిదండ్రులు కోరుతున్నారు. తెలంగాణ ఏపీలో చూడండి, ఏపీలో 50% అబవ్ వస్తున్నారు. ఈ రోజు ఈ సెప్టెంబర్ నుంచి జరిగినటువంటి స్కూల్స్ లో
పిల్లలు 105 మంది నా స్కూల్లో ఉంటే 10th క్లాస్ లో వచ్చే పిల్లలు 43 48 50 52 ఈ రకంగా పిల్లల అటెండెన్స్ మొత్తంగా 50% కు పడిపోయింది. అంటే ఈ పాండమిక్ లే అంటే టోటల్లీగా 2 సంవత్సరాల క్రితంలో పిల్లల చదువంతా శూన్యమైపోయింది. ఆన్లైన్ చదువులు ఏ మాత్రం కూడా పిల్లలకు ఉపయోగపడలేదు. yes అందుకోసం బాల్యం అనుభవించాలంటే పాఠశాలల్లోనే పిల్లలు ఉండాలి. ఆ జాగ్రత్తలన్నీ ప్రభుత్వం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. యునెస్కో అన్నది పాఠశాలల గురించి ఇంత తొందరగా అంటే బార్లు ఇక్కడ ఇప్పుడు ఇంతవరకు శివాజీ గారు చెప్పినట్టు అవన్నీ మూసిన తర్వాత చివరిన ప్రభుత్వ పాఠశాలల గురించి ఆలోచన చేయాలి, పాఠశాలల గురించి ఆలోచన చేయాలి. కానీ అన్నిటికంటే ముందే పాఠశాల వల్లనే ఏమో నష్టం జరిగిపోతుందనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం సరైనది కాదు. కాబట్టి వెంటనే పాఠశాల ప్రారంభించాలి. జంగయ్య గారు అందరూ చెప్తున్నట్టు కూడా వివిధ వాదనలు అయితే వినిపిస్తున్నాయి. కాబట్టి ఎండ్ ఆఫ్ ది డే కి మనం కరోనాతోనే సహజీవనం చేయాల్సిన సిచ్యువేషన్. కాబట్టి స్కూల్స్ అనేవి మనము క్లోజ్ చేసుకుంటే కూడా సరైన విషయం కాదు. ఎందుకంటే పిల్లల భవిష్యత్తు ఆల్రెడీ 2 ఇయర్స్ నుంచి వెనక్కి వెళ్ళిపోయింది. కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకొని స్కూల్స్ కి పంపిస్తేనే బెటర్ అనేది అందరి ఒపీనియన్ కూడా కనిపిస్తుంది. ఎస్ థ్యాంక్ యూ సో మచ్ అండి. చూద్దాం గవర్నమెంట్ కూడా ఏం నిర్ణయం తీసుకుంటుంది. ఎస్ థ్యాంక్ యూ సో మచ్ అండి డిబేట్ లో పార్టిసిపేట్ చేసిన అందరికీ కూడా, శివాజీ గారు, వెంకటరెడ్డి గారు, జంగయ్య గారు, అలాగే నారాయణ గారు. సో ఇది వాళ్ళ డిబేట్. రేపటి డిబేట్ లో మళ్ళీ కలుద్దాం. స్టేట్ ఫైనాన్స్.